निजाम शुगर फैक्ट्री एम्प्लॉयीज यूनियन प्रति ఒక్క ఎంప్లాయీ की नमस्कार తెలియజేస్తా ఉన్నాను। ఇది निजाम शुगर फैक्टरी తెరిపించాలా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయని పక్షాన గవర్నమెంట్ के కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పినట్టు టోటల్ గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటామని ఆయన ఎన్నికల వాగ్దానం ఆయన చేసుకోలేదు। చేసుకోకపోయినా 2018 మార్చి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు నేను ప్రైవేట్ యాజమాన్యం గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రైవేట్ రంగం రెండు కలిసి నడుస్తున్న ఫ్యాక్టరీని కనీసం అట్లనే తెరిపించండి। కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెరుకుకి బ్రహ్మాండమైన ధర ఇస్తున్నాడు। ఈ మధ్య కూడా పెంచిండు 15-20 రోజుల కింద కూడా చెరుకుకి ధర పెంచింది కేంద్రం। 55,000 రైతు కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉండే ఈ మూడు యూనిట్ల మీద అది కాకుండా ఎంప్లాయీస్ ఇప్పుడు 100ల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులోంచి 70 మంది చనిపోయిండ్రు కూడా ఆ 70 మంది చనిపోవడానికి కారణం సాలరీస్ లేకుండా పిల్లల బాధలు భరించలేక భార్య పిల్లల చదువు బట్టలకి ఇబ్బంది కలిగి మానసిక క్షోభ తోటి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు। కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 మంది కుటుంబాల ఏతే మరణాలు జరిగినాయో ఆ మరణాలకు కారణం కేసీఆర్। ఇక కవిత విషయానికి వస్తే 100 రోజులల్ల గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తా అన్నది మళ్ళా బుద్ధి లేకుండా 2018 అసెంబ్లీ ఎన్నికలు రాగానే మీ అందరికి పైసలు ఎంప్లాయీస్ కి పైసలు గవర్నమెంట్ ఇయ్యకపోతే అలా అయ్యేదే గవర్నమెంట్ మళ్ళా ఒక మందిది కాదు అలా అయ్యేదే గవర్నమెంట్ ఇయ్యకపోతే నా జేబులకు ఇస్తా అన్నది సొంత పైసల తోటి సొమ్ములు కొనుక్కోదామే మీకు జీతాలు ఇస్తాదాండి సొమ్ములు కొనుకొని బిల్లులు కట్టకుండా బయటికి వచ్చిన బాపతి కవిత మీరందరూ మీ పొట్టతిప్పల కోసం ప్రజల దృష్టికి రావాలా గవర్నమెంట్ మనకి మా బాధలు అర్థం చేసుకొని మాకు బకాయిలు ఇచ్చేయాలా మా జీతాలు కంటిన్యూ చేయాలని షుగర్ ఫ్యాక్టరీకి వెళ్లి హైదరాబాద్ దాకా పాదయాత్ర పోతా ఉంటే మళ్ళా ఇదే కవిత ఫోన్ చేసి 18 కోట్లు మీ బ్యాంక్ ఖాతాలలో పడిపోయినాయి పాదయాత్ర అవసరం లేదని చెప్పి మిమ్మల్ని విలిపించింది। మరి ఇన్నేళ్ళు అయిపోయింది ఆమెకి సొంత పైసలు లేవా 18 కోట్లు ఎటు ఓవర్ వింగిండ్రు 100 రోజులు ఎటుపోయినాయి ఈ ఫ్యాక్టరీ కోసం మండు టెండలో 40 డిగ్రీల పైన ఎండలలో 170 కిలోమీటర్లు భారతీయ జనతా పార్టీ నేను పాదయాత్ర చేసిన ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈ ఫ్యాక్టరీ దాకా మెట్పల్లికి వెళ్ళి బోధన్ ఫ్యాక్టరీ దాకా భారతీయ జనతా పార్టీ 100% ఈ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి కట్టుబడి ఉన్నది। ఇవాల ఎథనాల్ ఇంపోర్ట్ చేస్తున్నాం పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఎంప్లాయీలల్లో పెద్దలు చెప్పినట్టు ఈ ఫ్యాక్టరీలో మెషినరీ బాగుంది పవర్ ప్లాంట్ ఉంది క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉన్నది మన డిస్టిలరీ ఉన్నది ఈ ఫ్యాక్టరీ లాస్ లో నడిచే ఆస్కారమే లేదు। 170 మందికి జీతాలు ఇయ్యనోడు 170,000 కోట్లు దరిద బంధిస్తారండి ఈ ఫ్యాక్టరీ కల్వకుంట్ల తారక రామారావు ఈ కేటీఆర్ అనే రోడ్డుకి ఈ ఫ్యాక్టరీ కనబడతలేదు ఆయన మానిఫెస్టో ఎన్నికల మానిఫెస్టో కనబడతలేదు మళ్ళీ ఏమన్నంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటాడు మొనగాడు నీ సిరిసిల్ల పక్కకున్నదిరా భయ్ ఈ ఫ్యాక్టరీ ఇది కనబడతలేదు నీకు కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అట
ఈ కల్వకుంట్ల కుటుంబం ఏ ఎవరికి న్యాయం చేసింది తెలంగాణ?